హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి ఓన్లీ హ్యాండ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అయితే మీరు అనుకోవచ్చు హ్యాండ్ పార్ట్ స్టిచ్చింగ్ ఏంటి, చాలా ఈజీ కదా, జస్ట్ జాయింట్స్ వేసి అవుట్లైన్ వేసిస్తే సరిపోతుంది అని మీరు సింపుల్గా ఈజీగా అనుకోవచ్చు. కానీ మనం బ్లౌజ్ మొత్తము స్టిచ్ చేసి చూపించేటప్పుడు దేనికి ప్రతి ఒక్కదానికి కూడా లోతుగా అయితే చెప్పడం అయితే జరగదు, ఎందుకు అంటే లెంతి అయిపోతుంది వీడియో. కాబట్టి ఒక్కొక్క పార్ట్ గురించి నేనైతే బాగా డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే కటింగ్లోనే మనం టిప్స్ కాదు, స్టిచ్చింగ్లో కూడా మనం ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో ఈ వీడియోలో అయితే ఎత్తి చూపిస్తాను. అలానే బిగినర్స్కి అయితే 100% కాదు, ఇంకా యూజ్ఫుల్గా ఈ వీడియో ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి బోర్డర్ అయితే వచ్చింది ఈ బ్లౌజ్కి. అలానే ఇప్పుడు స్టిచ్చింగ్కి అయితే అంటే కంప్లీట్గా మనము హ్యాండ్ పార్ట్ స్టిచ్చింగ్ అని చూపించాను కాబట్టి జాయింట్స్ వేసుకోవడం కూడా నేనైతే చూపిస్తున్నాను. సరేనా, మనము ఇంతకు ముందు అయితే ఈ కటింగ్ అయితే చేసాము. కటింగ్ చేసేటప్పుడు ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా చాలా కరెక్ట్గా మనమైతే కట్ చేసాము. ఈ వీడియో వచ్చేసి మన కొత్త ఛానల్లో ఈ కటింగ్ వీడియో ఇంతకు ముందు అయితే పెట్టాను. అయితే హ్యాండ్స్ కటింగ్ గురించి టిప్స్ గురించి కంప్లీట్గా మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా కటింగ్లో ఇంతకు ముందు అయితే ఈ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, మీరు చూసే ఉంటారు. ఏమైనా ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యింటే ఒకసారి చూడండి. ఆ కటింగ్ ఈ స్టిచ్చింగ్ చూస్తే మీకు ఒక్క చిన్న డౌట్ కూడా రాదు. ఇక్కడైతే జాయింట్స్ అయితే వేసుకుంటున్నాను చూడండి. పైన పీస్ పక్కకు తీసి ఇలా కింద పీస్కి, కింద అయితే నేను జాయింట్ పీస్ అయితే పెట్టాను. సరేనా, ఈ విధంగా హ్యాండ్ అయితే నేను ఓపెన్ అయితే చేయలేదు. ఓపెన్ చేయకుండా అలానే పీస్ మీద పీస్ ఉండేటట్టు చూసుకొని పైన పీస్కి పైన వేసుకోవాలి, కింద పీస్కి కింద వేసుకోవాలి. అలా మనము అతుకులు వేసుకుంటే మనకి టూ హ్యాండ్స్కి రెండు పీసులు అయితే వస్తాయి. లేదు బిగినర్స్ అయితే ఆ పీసులో అటుదిట్టు విడదీసి ఏది కింద ఏది పైద ఏమీ లేకుండా టూ హ్యాండ్స్ పీసులు కూడా ఒకే సైడ్ అలా జాయింట్ పీస్ వేసేయడం వల్ల ఏమంటే ఒక్క చేతికే రెండు హ్యాండ్స్ పీసులు కూడా వచ్చేస్తాయి అన్నమాట. అలాంటి ప్రాబ్లం లేకుండా అందుకే హ్యాండ్ పీసులు అయితే విడదీయకుండా కింద పైన రెండు ఉండేటప్పుడు కింద పీసు కింద పైన పీసుకు పైన పెట్టుకోండి. అలా పెట్టాక ఆ లైనింగ్ని పక్కకు తిప్పుకుంటూ లైనింగ్ మీద స్టిచ్ అయితే మనకి రావాలి. అలానే ఎక్కడైతే మనం పీస్ వేసామో ఆ పీసుకి అటు సైడే ఖర్చు ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ పీస్ కరెక్ట్గా ఫోల్డింగ్ ఎలా ఉందో అలానే మనం పెట్టుకున్నాము. అయితే ఈ కింద ఎడ్జ్ భాగంలో ఒకసారి అయితే చూడండి, ఈ కిందకైతే ఒక పావించు కింద అంటే బ్యాక్ పార్ట్ వచ్చింది, పైన వచ్చేసి పైకి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చింది. అయితే అది మనము తెలిసి చేసే మిస్టేక్ అయితే కాదు, మనకు తెలియకుండా జరిగే మిస్టేక్. మనము హ్యాండ్ పీస్ కట్ చేసేటప్పుడు నాలుగు పొరలుగా ఉంటాయి కదా, అప్పటికీ కూడా ప్రతి ఒక్క హ్యాండ్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం కింద ఒక హాఫ్ ఇంచు హెచ్చు తగ్గుల గురించి కట్ చేస్తూనే ఉన్నాము. అయినా సరే అక్కడ మిస్టేక్ అయితే వచ్చింది, మనకు తెలియకుండా జరిగే మిస్టేక్ వల్ల బ్లౌజ్ చెడిపోయే అవకాశం కూడా ఉంది. సరేనా, ఇక్కడ ఖర్చు పాయింట్లో వచ్చేసి 2 ఇంచ్ ఖర్చు మనం వదిలినా 1.5 వదిలినా సరే ఖర్చు పాయింట్లో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ దగ్గర శంక భాగంలో ఫ్రంట్ సైడ్ అయితే లోతు తీసాం కదా, ఒకవేళ కటింగ్లో తొందరగా కొద్దిగా హెచ్చు తగ్గ అయితే అవ్వచ్చు. హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ సైడ్ హాఫ్ ఇంచు లోతు ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. హాఫ్ ఇంచు కంటే ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు, అలా అయితే చూసుకోండి. మనము ఒక పార్ట్ అయితే లెవెల్ చేసుకున్నాం కదా, ఇంకొక పార్ట్ కూడా లెవెల్ చేసుకోండి. బిగినర్స్ జస్ట్ జాయింట్ వేసామా అనేటట్టే ఉంటుంది, కానీ ఇలా లెవెల్ చేసుకోవడం మాత్రం చాలా తక్కువ మందికి అలా చేసుకుంటారు, చాలా ఎక్కువ మందికి తెలియదు అన్నమాట. చూడండి మనకి సైడ్స్ కానీ కింద కానీ పైన కానీ ఈ మూడు ప్లేసుల్లో మనం కరెక్ట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా తీసాము, మనకి పొడవులు వెడల్పులు అన్నీ సరిపోయాయి కాబట్టి బ్యాక్ పార్ట్ అంతా సరిపోయింది కాబట్టి ఓన్లీ ఫ్రంట్కే జాయింట్ వేసాం కాబట్టి బ్యాక్ సైడ్ అంతే ఉండేటట్టు ఫ్రంట్ తీసుకోండి. లోతు హాఫ్ ఇంచు కంటే కొద్దిగా ఎక్కువే ఉండేటట్టు తీసుకోండి, ఎందుకంటే ముడతలు అవి రాకుండా నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది. హ్యాండ్ పార్ట్ని ఇప్పుడైతే మనం బాగా లెవెల్ అయితే చేసుకున్నాం కదా టూ హ్యాండ్స్ని, ఇప్పుడైతే ఈ బ్లౌజ్ క్లాత్ని అయితే చూద్దాం. ఒక సైడ్ అయితే చిన్న బోర్డర్ వచ్చింది, ఒక సైడు పెద్ద బోర్డర్ వచ్చింది కాబట్టి మనం పెద్ద బోర్డర్ సైడ్ టూ హ్యాండ్స్ కూడా తీసుకోవాలి. మనకి
మనకి సేమ్ బార్డర్ రెండు సైడ్లు వచ్చింది అనుకోండి, ఈ బార్డర్ సైడ్ ఒక హ్యాండ్ ఆ బార్డర్ సైడ్ ఒక హ్యాండ్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే మనకి చిన్న బార్డరు పెద్ద బార్డరు వేరియేషన్ వచ్చింది కాబట్టి ఒకే బార్డర్లో టూ హ్యాండ్స్ తీసుకోవాలి. అందుకే నేను రెండు మడతలు అయితే బార్డర్ని పెట్టాను. అలా పెట్టాక ఇప్పుడు హ్యాండ్ పీస్ వేసుకుంటే మనకేమో సరిపోలేదన్నమాట, ఎందుకంటే ఇది పెద్ద కొలత కదా. మనకి సంఖభాగంలో లూజ్ వచ్చేసి 11½ 12 వచ్చింది కాబట్టి పెద్ద సైజు కాబట్టి మనకు సరిపోలేదు. కాబట్టి ఇటు సైడు అటు సైడు సేమ్ ఖర్చులు ఉండేటట్టు చూసుకోండి. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ చేయొద్దు. మనం నాలుగు సైడ్లు జాయింట్స్ అంటే నాలుగు పీసులకి అంటే ఒక హ్యాండ్కి రెండు సైడ్లు జాయింట్ చేసుకుంటేమంటే మనకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది, బాగుంటుంది, మనకి బయటికి డిస్ప్లే అవ్వదు. అయితే బిగినర్స్ ఏం చేస్తారంటే చిన్న చిన్న పీసులు నాలుగేసే బదులు పెద్దవి రెండు వేసుకుంటే సరిపోతుంది అనుకోవచ్చు. అలాంటప్పుడు వన్ సైడ్ అయితే మనకు బార్డరు ఎత్తి చూపిస్తుంది. కాబట్టి నాలుగు అతుకలు అయితే వేసుకుందాం టూ హ్యాండ్స్కి. ఇప్పుడు మనకి పొడవు అయితే సరిపోయింది కదా, ఆ హ్యాండ్ పొడవు అంతా ఇది ఉంది కాబట్టి వెడల్పు ఒక 2 ఇంచీలు 2½ ఇంచీలు అయితే మనము తీసుకుందాము. ఏమైనా కిందకి ఇటు మడతలు అలాంటివి ఏమైనా కొద్ది ఫోల్డింగ్స్ అలాంటివి ఉంటే కట్ చేసుకున్నాం. కట్ చేసుకొని ఇవైతే నాలుగు మడతలుగా పెట్టేసి నాలుగు పీసులుగా మనము కట్ చేసుకుందాం. కట్ చేసుకొని మనకి లైనింగ్కి 2 అతుకులే వచ్చాయి, కానీ బ్లౌజ్ క్లాత్కి వచ్చేసి ఇక్కడ 4 అతుకులు అయితే వచ్చాయి. అంటే రెండు హ్యాండ్లకి ఇటు సైడ్ అటు సైడ్ అతుకు వచ్చింది. ఇప్పుడు ఆ పీస్ని సీదాలో పెట్టుకొని ఈ అతుకు పీస్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టాక చూడండి, అలా వచ్చేసి ప్లెయిన్ క్లాత్ అలా పెట్టేసి మనము జాయింట్ చేసేటప్పుడు మనకు శారీ వచ్చేసి మధ్యలో ప్లెయిన్గా కనిపిస్తుంది, తర్వాత బార్డర్ వస్తుంది. అలా కాకుండా మనం బార్డర్ సైడే ఇప్పుడైతే జాయింట్ అయితే చేసుకుంటాము చూడండి. అయితే మనకి ఈ బార్డర్ పక్కన ఆ బార్డర్ ఉంటే కొద్దిగా లుక్ అయితే ఉంటుంది. లేదు ప్లెయిన్గా శారీ క్లాతే ఉందనుకోండి, అంటే బిగినర్స్కి అంత అవగాహన కూడా ఉండదు కదా, ఏదో జాయింట్ కదా చేసేద్దాము అన్నట్టే ఉంటుంది. కానీ ఇది ప్లెయిన్ ఉందా అది డిజైన్ ఉందా అనేసి అంతవరకు కూడా ఆలోచించరు. కాబట్టి ఆ విధంగా మనం వేసుకుంటే దేనికైనా మనకి బోర్డర్లో బోర్డర్ కలిసిపోయి నీట్గా మనకి సేమ్ బోర్డర్ వచ్చినట్టే ఉంటుంది, కానీ మనం ఏదో జాయింట్ చేసినట్టు అస్సలు కనిపించదన్నమాట. ఈ విధంగా మనమైతే చేసేసుకుందాం. ఇలానే టూ హ్యాండ్స్ కూడా మీరు ఇలా జాయింట్ చేసుకొని దాన్ని పక్కకు తీసుకొని ఇంకొక కుట్టు వేసుకొని దాన్ని కూడా కొంచెం లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం లైనింగ్ వేసాక ఇంకా మరి కొద్దిగా అయితే చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఈ పీసు సీదాలో నేను పెట్టేసుకుంటాను. సీదాలో పెట్టేసుకొని లైనింగ్ వచ్చేసి ఉల్టాలో పెట్టాను చూడండి. మనకి కిందకు వచ్చేసి చిన్న ఎల్లో బార్డర్ లాగా వచ్చింది కదా, ఆ బార్డర్ మొత్తం కుట్టుల్లోకి అయితే మనము యూజ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి బార్డర్ వచ్చింది కాబట్టి హెమ్మింగ్ చేస్తే మనకి బార్డర్ మిస్ అయిపోతుంది. కాబట్టి బార్డర్ మిస్ కాకుండా ఉండాలంటే లోడింగ్ అయితే చేసుకుందాం. లోడింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువ 1/2 ఇంచ్ కంటే తక్కువ కుట్టుల్లోకి వినియోగించేద్దాం. మనకు ఆ ఎల్లో ఉంది కదా, ఆ ఎల్లో పక్కలోనే మనకి కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలి. అలానే కుట్టేసేయాలి మొత్తం. ఇదే విధంగా టూ హ్యాండ్స్ కూడా కింద సీదా పీస్ వేసి పైన ఉల్టా వేసి మనము లైనింగ్ ఉల్టాలో వేసి కుట్టేద్దాం. అలా కుట్టాక ఇప్పుడు లైనింగ్ పక్కకు తీసి లైనింగ్ మీదే ఒక స్టిచ్ వచ్చేటట్టు చూసుకోండి. మనకి శారీ క్లాత్ అంటే బ్లౌజ్ క్లాత్ మీద రాకూడదు, మనకి లైనింగ్ మీదే కుట్టు రావాలి. అలా చూసుకోండి, స్టిఫ్గా బాగుంటుంది. అయితే బిగినర్స్ ఇక్కడ ఏం మిస్టేక్ చేస్తారంటే ఆ కుట్టేసిన తర్వాత అలా చేసేసి సైడ్స్ జాయింట్ అయితే అంటే అవుట్లైన్ అయితే వేసేస్తూ ఉంటారు. కాదు, అవుట్లైన్ వేయకూడదు, ఇక్కడ కంపల్సరిగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడే లైనింగ్ అయితే మనకి చాలా నీట్గా ఫినిషింగ్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా ఒక కుట్టు అయితే వేస్తున్నాను చూడండి. మనకి చూడండి ఆ ఎల్లో అంటే సేమ్ కలర్ థ్రెడ్డే కాబట్టి సేమ్ మనకి కుట్టు వేసినట్టు కూడా కనిపించదు. ఈ విధంగా ఇంకొక స్టిచ్ బార్డర్లో వేసుకోవాలి, సేమ్ మ్యాచింగ్ దారమే కాబట్టి. అలా వేసుకోవడం వల్ల మనకి లైనింగ్ ఏమంటే వాష్ చేసిన తర్వాత కిందకి జారకుండా నీట్గా ఉంటుంది. చాలామంది బ్లౌజెస్కి అయితే బ్లౌజ్ పీస్ కంటే లైనింగ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఆ ప్రాబ్లము. ఇలా కుట్లు వేయకపోతేనే అలా వచ్చేది, ఇలా రెండు కుట్లు వేసాక మనకి అస్సలు రాదనమాట. సరేనా, ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ పొడవు అయితే చూసుకుందాం. హ్యాండ్ పొడవు మనకి 9 ఇంచెస్ వచ్చింది కదా, కిందకి ఆల్రెడీ కుట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి కదా, అక్కడికి మార్క్ చేసి
చేసుకుంటే పైనకు మన ఖర్చులోకి ఎంత ఉంది అంటే కుట్టుల్లోకి ఎంత ఉందని అవగాహన చేసుకోండి. మనకి ఒక పావించ్ అలా కావాలి కాబట్టి ఆ పావించ్కి ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇంకా ఎక్కువ ఏమైనా ఒకవేళ కటింగ్లో మీకు పొరపాట్లు వచ్చి ఎక్కువైనా ఏమైనా ఉందనుకోండి, అలా ఉండేటప్పుడు ముందే కట్ చేసుకోండి, ఆ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోండి. మనకు 9 ఇంచెస్ కావాలి, 9 ఇంచెస్కి ఇంక ఎక్స్ట్రా ఒక పావించు కంటే కొద్దిగా ఎక్కువ కుట్టుల్లోకి ఉంటే చాలు. అలా పెట్టేసి సేమ్ మనము సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు అదే వేలో ఒక కుట్టు అయితే పెద్ద కుట్టు వేసుకోవాలి. అలా వేసుకుండేటప్పుడు ఏమంటే దీనివల్ల యూజ్ ఏంటంటే, ఈ కుట్టు మనము పెర్ఫెక్ట్గా వేసుకుండేటప్పుడు సైడ్స్ మనం జాయింట్ చేస్తాం కదా, హ్యాండ్ పీస్ వచ్చేసి బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి జాయింట్ చేసేటప్పుడు ఒక ఈ కుట్టు మీదే మీరు అక్కడ కుట్టు వేసేస్తే సరిపోతుంది. మీకు చాలా ఈజీగా చాలా నీట్గా గుల్లలు ముడతలు అలాంటివి లేకుండా చాలా నీట్గా ఉంటుంది. దగ్గర నుండి కూడా చూపిస్తాను చూడండి, ఈ విధంగా చూడండి, కుట్టులోకి కరెక్ట్గా పావించు ఉండేటట్టు కరెక్ట్గా లైన్గా హ్యాండ్ పీస్కి వేసుకోండి అవుట్లైన్. అలా వేసుకుంటే ఇదే కుట్టు మీద మీరు హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కుట్టు వేసారు అనుకోండి, మీకు ముడతలు గుల్లలు ఏమీ లేకుండా చాలా పెర్ఫెక్ట్గా అయితే వస్తుంది అన్నమాట. ఈ టిప్ కూడా మీరు పాటించండి. లేదు ఈ కుట్టు కొద్దిగా లోపలికి బయటికి అలా తక్కువ ఎక్కువ వేసారనుకోండి, అక్కడ కుట్టేటప్పుడు ఎందుకంటే రౌండ్ తిరగాలి కదా, 2 పీసులు జాయింట్ చేస్తాం కదా, జాయింట్ రౌండ్ అవన్నీ తిరిగేసరికి మనకి కుట్టు కొద్దిగా ఎగుడు దిగుడు అలా వచ్చేసేటట్టు అలా ఉంటుంది అన్నమాట. అలా ఉండేటప్పుడు సంఖ భాగంలో గుల్లలు అలాంటివి అయితే వస్తాయి. ఆ టిప్ అయితే పాటించండి. ఇప్పుడు మనం అవుట్లైన్ వేసాక కూడా ఒకసారి మళ్ళీ చూసుకోండి, కరెక్ట్గా కిందకి కరెక్ట్గా పెట్టేసి హెచ్చు తగ్గులేమైనా మనం సైడ్స్ జాయింట్ చేసే దగ్గర ఉన్నాయా లేదని చూసుకోండి. మళ్ళీ ఫ్రంట్ సైడ్ లోతు బ్యాక్ సైడ్ కంటే 1/2 ఇంచ్ కంటే కొద్దిగా ఎక్కువ ఉందా లేదని చూసుకోండి. అది లోతు ఒకవేళ లేకపోతే లోతు తీసుకోండి. ఒకవేళ ఇది లోతు బాగా ఉండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఎక్కువగా ఉంది అంటే 1 ఇంచ్ వరకు ఉంది అంటే అప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా ముడతలు వస్తాయి అన్నమాట. అలాంటప్పుడు కరెక్ట్గా 1/2 ఇంచ్ ఉండేటట్టు ఆ బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకోండి. హ్యాండ్లు చూసుకోండి, అలానే సంఖ భాగంలో లూజ్ కూడా ఇప్పుడే చూసుకోండి. చూసుకుంటే చూడండి, మనం కటింగ్ వీడియోలో అయితే 12 ఇంచీలు దగ్గర 12 ఇంచీలు అయితే పెట్టాము, కానీ ఇప్పుడు కొలిసేసరికి మనకి 11.5 ఇంచీలు అయితే ఉంది, 11 కంటే కొద్దిగా ఎక్కువ, అంటే 1/2 ఇంచ్ పావించి అయితే మిస్ అయింది. అది ఎలా మిస్ అయిందంటే మనం జాయింట్స్ వేసేటప్పుడు ఎక్కువ మనం చేసేయడం వల్ల, చిన్న చిన్న అతుకులేయడం వల్ల అలాంటి వల్ల అయితే వస్తుంది. కాబట్టి ఆర్మ్ హోల్ లూజ్లో వచ్చేసి మీరు ఎప్పుడైనా జాయింట్ చేయాలి పీసులు అంటే కొద్దిగా ఎక్కువగా అంటే కటింగ్ చేసేటప్పుడు కూడా మన బ్లౌజ్లో ఎంత వస్తుందో దానికి 1/2 ఇంచ్ ఎక్కువనే పెట్టండి. హ్యాండ్ పొడవు కానీ హ్యాండ్ లూజ్ కానీ సమానంగా పెట్టి సంఖ భాగంలో లూజ్ మాత్రము కొద్దిగా ఎక్కువగా పెట్టండి. చూడండి, ఇక్కడ నాకు ఫ్రంట్ సైడ్ కంటే బ్యాక్ సైడ్ కొద్దిగా ఎక్కువ అనిపించింది, ఎందుకంటే అంత ఎక్కువ ఉన్నా సరే మనకు ముడత వచ్చేది, బ్యాక్ సైడ్ ముడత వచ్చేస్తూ ఉంటుంది సంఖ భాగంలో. కాబట్టి ఆ వేస్టేజ్ కూడా అలా తీసేసండి. పొడవు కొలుసుకోండి, సంఖ భాగంలో లూజ్ కొలుసుకోండి, హ్యాండ్ లూజ్ కొలుసుకోండి, ఇలా 3 పార్ట్లు కూడా అలానే లోతులు కూడా చూసుకోండి. చూసుకుంటే మీకు హ్యాండ్ పార్ట్లో మనము చిన్న మిస్టేక్ కూడా ఎక్కడా చేయలేదు కాబట్టి చాలా పెర్ఫెక్ట్గా ఉంటుంది. అలానే బ్యాక్ పార్ట్లో మనం ఏం మిస్టేక్ చేస్తున్నామో, ఫ్రంట్ పార్ట్లో ఏం చేస్తున్నామో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను ఒక్కొక్క వీడియోగా మీకు అప్లోడ్ చేస్తాను, బిగినర్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.